హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఉద్యోగాలకి సంబంధించి అధికారికంగా మనకి వెబ్సైట్లో అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది కొద్దిసేపటి క్రితమే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి రేపటి నుంచి అయితే అప్లై చేసుకోవాలి రేపు మార్నింగ్ లెవెన్ ఏఎంకి వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి మీరు ఆగస్ట్ ఫిఫ్త్ లోపు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది టెన్త్ క్లాస్ పాస్ మేల్ అండ్ ఫిమేల్ క్యానెట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసే ముందు మీరు ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అలాగే ప్రిఫరెన్సెస్ అనేవి ఎలా పెట్టుకోవాలి అన్ని డీటెయిల్స్ని చెప్తాను మీరు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మాత్రమే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి మీరు వీడియో చూడకుండా అప్లై అయితే చేయదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు నేను చెప్పినటువంటి టిప్స్ అనేవి కనుక మీరు పాటించినట్లయితే ఈసారి అంటే మీరు ప్రీవియస్గా గా రెండు మూడు సార్లు అప్లికేషన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా జాబ్ రాకపోతే నేను చెప్పినటువంటి టిప్స్ కనుక మీరు పాటించారు అయితే ఈసారి కన్ఫర్మ్గా మీరు యొక్క జీడిఎస్గా మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కంప్లీట్గా వీడియోని చివరి వరకు అయితే చూడండి ముందుగా వీడియో చూసినటువంటి అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్ తప్పనిసరిగా వెంటనే వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మీ వాట్సాప్ గ్రూప్లలో టెన్త్ బ్యాచెస్కి సంబంధించి గ్రూప్లో షేర్ చేయండి చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి మిమ్మల్ని ఇచ్చిన రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాడు కాబట్టి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుని ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి గాయస్ మనకి రేపటి నుంచి ఒక పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అప్డేట్ ఏంటి అంటే మనకి ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఉండేవో అవన్నీ కూడా మనకి ప్రజెంట్ రిమూవ్ చేస్తారు సో మనకి ఈవినింగ్ వరకు ఇవన్నీ కూడా అప్డేట్ అయితే అవుతాయి రేపు మార్నింగ్ వరకు మీకు అన్నీ కూడా నోటిఫికేషన్స్ అప్లికేషన్ ఆన్లైన్ కూడా అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేస్తారు స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా అప్డేట్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు జిడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే ముందు మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అండ్ అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసేటప్పుడు పోస్టింగ్ ప్రిఫరెన్స్కి సంబంధించవచ్చు ఇలా మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను వీడియోని కంప్లీట్గా అయితే చూడండి సో ముందుగా వచ్చేసి ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఓన్లీ కరోనా బ్యాచెస్ వాళ్ళకి మాత్రమే వస్తుంది మిగతా వాళ్ళకి రాదు అని చెప్పేసి ఒక అపోహ అయితే ఉంది ఇక్కడ మీకు క్లారిటీ అయితే ఇస్తాను కరోనా బ్యాచ్ వాళ్ళకే వస్తుందంటే ఇక్కడ మనకి కొంచెం తక్కువ మెంబర్స్ ఇందులో ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అందరి అందరికీ కరోనా బ్యాచెస్లో అందరికీ ఎయిటీన్ ప్లస్ ఏజ్ అనేది ఉండదు అంటే మీకు మినిమం ఏజ్ కంపల్సరీగా ఎయిటీన్ అనేది ఉండాలి ఏజ్ ఒకవేళ ఎవరికైతే టెన్త్ క్లాస్లో టెన్ పాయింట్స్ వచ్చి కూడా ఎయిటీన్ ఇయర్స్ లేవనుకోండి వాళ్ళు ఎలిజిబుల్ కారు ఇది గుర్తుపెట్టుకోండి చాలామందికి ఏంటంటే టెన్ పాయింట్స్ ఉంటే సరిపోతుంది జాబ్ వస్తుంది అని చెప్పేసి ఒక అపోహ అయితే ఉంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏజ్ మాత్రం మినిమం మీకు ఎయిటీన్ అనేది తప్పనిసరిగా ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇంకోటి ఏంటంటే అప్లై చేసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు ప్రిఫరెన్సెస్కి సంబంధించి అంటే పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో అయితే పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ అనేవి ఆ యొక్క డివిజన్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకుండా ఆయన ఏ విధంగా ఆ యొక్క యూఆర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి అంటే యూఆర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలా వద్దా ఓబీసీ వాళ్ళు అయితే ఓబీసీఏ సెలెక్ట్ చేయాలా ఇలా మనకి చాలామందికి ఒక డౌట్ అనేది ఉంది దానికి గురించి కూడా మీకు ఫర్దర్గా క్లారిఫై చేస్తాను అయితే ఇంకోటి ఏంటంటే మన స్టేట్లోనే అప్లై చేసుకోవాలా లేకుంటే పక్క స్టేట్కి అంటే మనకి వేరే స్టేట్లో చాలా పోస్ట్ ఉన్నాయి కదా ఆ ఆ స్టేట్కి మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అయితే నాకు కామెంట్స్ రూపంలో అడిగారు ఇక్కడ మనకు చెప్తున్నది ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో ఈ జీడిఎస్ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయడానికి ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి మీరు మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు కేవలం సింగిల్ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే వస్తుందో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ తోటి మీరు ఒకే స్టేట్ ఒక డివిజన్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ రేపు చేసుకున్నారనుకుందాం చేసుకున్న తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కా లేకుంటే తెలంగాణ అది మీ ఇష్టం అది మీకు ఎక్కడ చేయాలనిపిస్తే అక్కడ పెట్టేసుకొని అప్లై చే పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ పెట్టేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది అంతేగాని నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అప్లై చేస్తే తెలంగాణలో కూడా అప్లై చేస్తే అంటే కుదరదు ఏదైనా ఒకటి స్టేట్కి మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే చాలామందికి అంటే మన మన స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు అంటే అలా ఏం లేదు మీకు మన టెన్త్ క్లాస్ వరకు ఏంటంటే తెలుగు అలాగే ఇంగ్లీష్ మనకేంటంటే హిందీ ఈ యొక్క సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మన టెన్త్ క్లాస్లో కాబట్టి మీకు హిందీ కనుక వచ్చినట్లయితే మీరు వేరే స్టేట్కి అంటే మన స్టేట్ కాకుండా మీరు పక్క స్టేట్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంగ్లీష్ వస్తే మన స్టేట్కి కాకుండా మీరు మన స్టేట్కి కాకుండా వేరే స్టేట్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు వేరే స్టేట్లో అప్లై చేసిన మీరు ఒక ఒక సంవత్సరం అక్కడ మీరు వర్క్ చేసిన తర్వాత మన సొంత రాష్ట్రాలకి కూడా ఈ యొక్క జీడిఎస్ బీపీఎంగా మీరు అక్కడ వర్క్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు ఇది మనకు ఒక అడ్వాంటేజ్ బాయ్స్కి అయితే టూ ఛాన్సెస్ ఉంటాయి అంటే మీరు ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కూడా ఛాన్స్ ఉంటుంది గర్ల్స్కి అయితే త్రీ ఛాన్సెస్ అనే ఉంటాయి ట్రాన్స్ఫర్స్కి సంబంధించి అంటే మీకు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మీరు ఒక సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకుందాం మళ్ళీ ఇంకోసారి ఉంటుంది మళ్ళీ ఇంకోసారి ఆ విధంగా గర్ల్స్కి ట్రాన్స్ఫర్స్కి సంబంధించి త్రీ ఛాన్సెస్ అనే ఉంటాయి కానీ మీరు జాబ్ వచ్చిన తర్వాత మాత్రం అట్లీస్ట్ వన్ ఇయర్ కంపల్ కంపల్సరీగా మీరు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో ఆ ప్లేస్లో మీరు డెఫినెట్గా ఒక సంవత్సరం జాబ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఒక సంవత్సరం సర్వీస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మాత్రం మీరు జాబ్ అనేది మన సొంత రాష్ట్రంలో వేకెన్సీ ఎక్కడ ఉంటే అక్కడికి మీరు అక్కడ అప్లికేషన్ అనేది అంటే ట్రా జాబ్కి సంబంధించి అప్లికేషన్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఇది మనకి థర్డ్ అంటే మనకి చాలామంది అడిగారు కదా దాన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ కొన్ని పాయింట్అవుట్ చేసి మీకు ఈ యొక్క వీడియోలో అయితే చెప్తున్నాను అండ్ అలాగే ప్రమోషనల్ ఆపర్చునిటీస్ సో చాలామంది ఏంటంటే పద్దెనిమిది వేల జీతంకి నేను ఈ యొక్క జాబ్ చేయాలా ఇంత చదువుకొని అంటే మంచి మంచి టాలెంటెడ్ పీపుల్ ఉంటారు కదా సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత తక్ ఇంత తక్కువ సాలరీకి నాకు ఇంట ఇష్టం లేదు నేను వేరే జాబ్ చూసుకుంటానని చెప్పేసి కొందరు ఆఫర్ లెటర్ వచ్చినా కూడా మనకి రిజెక్ట్ చేస్తుంటారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీకు జాబ్ అనేది ఎన్ని అంటే ఎన్ని వర్కింగ్ అవర్స్ ఉంటుంది అంటే అట్లీస్ట్ మీకు త్రీ టు ఫోర్ అవర్స్ వర్క్ మాత్రమే ఉంటుంది అంటే మీరు మార్నింగ్ టెన్కి వెళ్ళారనుకుందాం టూ టూ థర్టీ వరకు ఇంటికి వచ్చేసేయచ్చు ఆ విధంగా మనకి వర్క్ అనేది ఉంటుంది మిగతా టైం అంతా కూడా మీకు ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మీరు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళడానికి మీరు అక్కడ ప్లాన్ చేసుకుంటే ఇది మనకు ఒక బెస్ట్ జాబ్ అయితే అవుతుంది అంటే మీరు మంచి మంచి జాబ్స్ని సాధించడానికి ఈ యొక్క జాబ్ అనేది మీరు హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది అమ్మాయిలకైతే ఇది మనకి బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు అమ్మాయిలు మాత్రం మీరు అప్లై చేసేటప్పుడు బీపీఎం ఆప్షన్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే బీపీఎం అనేది మనకి పోస్ట్ ఆఫీస్ లోపలే వర్క్ ఉంటుంది ఏబీపీఎం పోస్టులకైతే కొంచెం బయట వర్క్ అనేది ఉంటుంది కాబట్టి అమ్మాయిలు అయితే ఎక్కువగా బీపీఎం సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే చాలామంది అడిగినటువంటి డౌట్ ఏంటంటే ఈ యొక్క జాబ్ అనేది పర్మనెంట్ జాబా లేకుంటే టెంపరీ జాబా కాంట్రాక్ట్ జాబా అని చెప్పేసి అయితే చాలా మందికి డౌట్ ఉంది ఇది మనకి పర్మనెంట్ జాబే ఎటువంటి టెంపరీ జాబ్ కాదు మిమ్మల్ని మధ్యలో తీసివేయడం అనేది ఏమి ఉండదు మీకు నచ్చినటువంటి రోజులు ఇందులో జాబ్ అనేది చేసుకోవచ్చు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే ఇందులో మీరు పోస్టల్ జీడిఎస్ బీపీఎంగా జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఇందులో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి మీరు ఎంటీఎస్గా ఎస్ఎస్సి ద్వారా ఏదైతే ఎంటీఎస్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తారో అలాంటి పొజిషన్స్కి మీరు వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే మీకు ఎంటీఎస్గా కనుక జాబ్ వచ్చినట్లయితే స్టార్టింగే దాదాపుగా థర్టీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు మీరు శాలరీ అనేది పొందొచ్చు అంటే మీకు వితిన్ త్రీ ఇయర్స్ లోపే అంటే మనకి వితిన్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లోపే మీరు ప్రమోషన్స్ను కూడా పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాస్తే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా కొంచెం మీరు అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చదువుకొని ఈ యొక్క ఎంటీఎస్ జాబ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు ఫర్దర్గా పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ లాంటి జాబ్స్ని కూడా పొందొచ్చు కాబట్టి ఈ యొక్క జాబ్ బీపీఎం అనేది బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది రిజల్ట్స్ గురించి అయితే అడుగుతున్నారు ఎప్పుడు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు అంటే మనకి నోటిఫికేషన్ అనేది రేపు వస్తుంది కదా ఎంత టైం పడుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మాక్సిమం మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డేస్ లోపు మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇది మనకి కన్ఫర్మ్ ఇది ఎందుకంటే మనకి ప్రీవియస్గా నోటిఫికేషన్స్ అనేవి ఏదైతే కంప్లీట్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ని బట్టి నేను ఈ యొక్క డేట్ అయితే చెప్తున్నాను మనకి రేపు వస్తుంది కాబట్టి రేపటి నుంచి మీరు ట్వంటీ ఫైవ్ డేస్ లోపు ఎక్స్పెక్ట్ అయితే చేయరొచ్చు రిజల్ట్స్ అనేవి రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకో సో మీకు రిజల్ట్స్ అనేవి వచ్చినట్లయితే మనకి వెబ్సైట్లో లిస్ట్ అనేది పెడతారు అందులో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన ఈమెయిల్కి కూడా మెయిల్ అయితే చేస్తారు మీరు సెలెక్ట్ అయినట్లుగా ఈ విధంగా మనము రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి అయితే మనకి రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా చాలామంది ఏంటంటే తొందరపడే వెంటనే అప్లై చేయాలని చెప్పేసి చూస్తారు అప్లై చేసే క్రమంలో మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు అయితే అప్లై చేసేటప్పుడు మనము ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీగా ఉంచుకోవాలంటే మనము అప్లోడ్ చేయడానికి కేవలం టూ డాక్యుమెంట్స్ కావాలి అదేంటంటే పాస్పోర్ట్ సైజ్ కలరెడ్ ఫోటోగ్రాఫ్ మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది రెడీగా ఉంచుకోండి స్కాన్ చేసి పెట్టుకోండి అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా సో మీరు ఇక్కడ ఒక ప్లేన్ పేపర్ పైన సిగ్నేచర్ చేసేసి ఆ యొక్క సిగ్నేచర్ డాక్యుమెంట్ని కూడా ఈ టూ డాక్యుమెంట్స్ అనేవి మెయిల్లో పెట్టుకోండి లేకుంటే మీ ఇష్టం పేపర్ అన్న సరే మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు మిగతా అవన్నీ కూడా జస్ట్ అందులో డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి అవన్నీ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది టెన్త్ మేమో అండ్ అలాగే ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఎందుకంటే అందులో అడ్రస్ ఉంటుంది కదా ఆ విధంగా అవన్నీ కూడా మనము క్యారీ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి అందులో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఓటీపీస్ అనేవి రావు కాబట్టి కేర్ఫుల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫీ కేవలం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీమేల్ క్యాడిట్స్కి పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎలాంటి ఫీ అనేది ఉండదు చాలామంది ఇక్కడ పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ ఇచ్చే క్రమంలో మిస్టేక్స్ చేస్తారు దాని గురించి కూడా ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ మీరు పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చేటప్పుడు మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ కాండి అంత అంటే మీరు ఎలా డిసైడ్ కావాలంటే మనకి నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకునే అందులో ఏ స్టేట్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఏ క్యాస్ట్లో ఎక్కువ వేకెన్సీస్ అనేవి కేటాయించారు ఏ స్టేట్కి సంబంధించి ఏ క్యాటగిరీలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకొని మీరు అక్కడ ఫస్ట్ ఆ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అయితే ఓన్లీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఆంధ్రకి అప్లై చేయాలని ఏం లేదు తెలంగాణకి అప్లై చేయాలని ఏం లేదు మీకు ఒకవేళ హిందీ లాంగ్వేజ్ కనుక వచ్చినట్లయితే మీరు మధ్యప్రదేశ్కి కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే యూపీ స్టేట్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏదైనా ఒక స్టేట్కి అప్లై చేసుకోవచ్చు తెలంగాణ కాకుండా నేను ఆంధ్ర యూపీకి అప్లై యూపీ కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ మీరు యూపీకి పెట్టుకుంటే అక్కడ హిందీ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ఎక్కడెక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అక్కడ మీరు అన్ని కూడా క్లియర్గా నోటిఫై చేసుకొని అక్కడ మీరు పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది సెలెక్ట్ చేయాలి అయితే పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ ఆర్డర్ చేసే క్రమంలో చాలామంది చేసేది ఏంటంటే మిస్టేక్ యూఆర్ ఉంటుంది కదా యూఆర్ అంటే చాలా మందికి తెలియదు యూఆర్ అంటే జనరల్ సో జనరల్ అంటే ఎవరైనా సరే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీరు ఓబీసీ అయితే ఓబీసీ పెట్టడానికి ట్రై చేయండి అక్కడ మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీ క్యాస్ట్ ఓబీసీ అయినట్లయితే ఓబీసీ ఫస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వండి దాని తర్వాత అక్కడ మిగిలిపోయినటువంటి వేవైతే ఉంటే వాటిని మీరు యూఆర్ పెట్టండి అలాగే మీరు ఒకవేళ ఎస్సీ వాళ్ళు అయితే ఫస్ట్ ఏం చేస్తారు మీరు మీ క్యాస్ట్ ఏది ఎస్సీ అయితే ఎస్సీ పెట్టండి దాని తర్వాత మాత్రమే మీరు యూఆర్ పెట్టడానికి ట్రై చేయండి ఈ విధంగా మీరు పెట్టినట్లయితే మాత్రం సో డెఫినెట్గా మీకు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి మీరే చెప్తారు మీకు నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో ఈ విధంగా మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఈసారి అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మీరు మన స్టేట్లోనే అప్లై చేస్తా మా ఇంటి దగ్గరే జాబ్ కావాలంటే మీకు మంచి పర్సంటేజ్ ఉంటే మాత్రమే వస్తుంది అది నేను మీకు రేపు చెప్తాను అప్లికేషన్ చేసేటప్పుడు ఎంత పర్సంటేజ్ ఉండాలి ఏంటి అనేది మనకి వేకెన్సీస్ని బట్టి డిసైడ్ అయితే అవుతుంది అంటే అప్లికేషన్ చేసేటువంటి అభ్యర్థులని బట్టి మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది కాబట్టి సో మీకు కట్ ఆఫ్ గురించి మళ్ళీ మనకి వీడియో అయితే చేస్తాను కాబట్టి ఈ యొక్క ఏదైతే నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోలో చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్ని కూడా క్లియర్గా పాటించేసి రేపటి నుంచి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క వీడియోకి సంబంధించినకు కామెంట్ రూపంలో అడగండి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే